బండి సంజయ్ ప్రజా సంక్రమయాత్ర నిర్మల్ జిల్లాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కుంటాల మండలం లింబ గ్రామంలో మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు బండి సంజయ్. కాసేపు విద్యార్థులతో ముచ్చటించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీశారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం లేదని, కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు.